ఆశ్చర్యకర వస్తువులతో పెయింటింగ్ వేసిన క్రేజీ ఆర్టిస్ట్. పెయింటింగ్ అనేది ఒక ఆర్ట్. దీనిపై ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేచర్ను కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. నేచర్ మాత్రమే కాదు, ఏది ఊహకు అందినా పేపర్ పెయింటింగ్తో అంబబరుస్తారు. చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ కాస్తో కాస్తో పెయింటింగ్ని ట్రై చేసి ఉంటారు. అయితే కొంతమంది దీన్ని ఫ్యాషన్గా తీసుకొని ఎప్పటికీ మర్చిపోకుండా ఆ ఆర్ట్ని ప్రేమిస్తూ ఉంటారు. అయితే పెయింటింగ్ వేయడానికి అందరూ బ్రష్లను చిన్న చిన్న స్టిక్కులను ఉపయోగిస్తారు. కానీ ఈ వింత ఆర్టిస్టులు మాత్రం క్రేజీగా మారిపోయారు. వాళ్ళు ఉపయోగిస్తున్న వస్తువులు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పెయింటింగ్ వేయడానికి బాస్కెట్బాల్ని ఉపయోగించడం ఎక్కడైనా చూసారా? నిజమే, వాళ్ళకు ఇలాంటి టూల్స్ పెయింటింగ్ వేయడం హాబీ మారి మరి ఇలాంటి వింత టూల్స్ ఉపయోగించిన క్రేజీ పెయింటర్స్ ఐడియాస్ వేరే చూడండి. బాస్కెట్బాల్తో పెయింటింగ్. హొంగోయి అనే పెయింటర్ బాస్కెట్బాల్ ప్లేయర్. బాస్కెట్బాల్పై ఉన్న మోజు పెయింటింగ్ టూలుగా బాస్కెట్బాల్నే మార్చేసింది. ఈమె పెయింటింగ్ చేయడం హాబీ అయితే ఈమె బాస్కెట్బాల్ ఉపయోగించి మరీ పెయింటింగ్ వేయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. బ్రెజిల్కి చెందిన ఈమె చాలా టాలెంట్ ప్లేయర్, పెయింటర్ కూడా. అయితే ఈమె మనుషులు రక్తం ఉపయోగించి పెయింటింగ్ వేసింది. దానికి బ్లడ్ పీస్ పల్స్ అనే పేరు పెట్టింది. అంటే ఈ పెయింటింగ్ వేయడానికి ఈమె బ్లడ్ యూరిన్ ఉపయోగించింది. క్రిస్ ట్రుయోన్ అనే ఆర్టిస్ట్ సెల్ఫ్ పోర్ట్రైట్ విత్ గన్ పేరుతో ఒక పెయింటింగ్ వేశారు. ఈ పెయింటింగ్ వేయడానికి ఈ ఆర్టిస్టులు 200,000 చీమలను ఉపయోగించి ఈ పెయింటింగ్లో వేశారు. దీన్ని $35,000 అమ్మేశారట. వామ్మో, చీమలతో వేసిన పెయింటింగ్కి ఇంత క్రేజ్ ఉందా అనిపిస్తుంది కదా. వాల్ థాంబస్ అనే ఆర్టిస్ట్ పెయింటింగ్ వేయడానికి విభిన్నంగా ఆలోచించాడు. ఏమీ దొరకలేనట్లుగా మనుషుల ఆస్తికులను ఉపయోగించి మరీ పెయింటింగ్ వేశాడంట. ఎవరి ఆస్తికుల్లో కాదండి, వాళ్ళు ఫ్యామిలీలోనే చనిపోయిన వ్యక్తి చెందిన ఆస్తికులు ఉపయోగించి ఆ పెయింటింగ్ వేశారట. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఆ రక్తపు జలపాతంపై మిస్టరీ వీడింది. ప్రపంచంలో కెల్లా అత్యంత చల్లని ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది అంటార్కిటికా ఓషియా అనే చెప్పాలి. అయితే ఆ మంచు ఖండంలో ఒక చోట జలపాతంగా రక్తంతో తడిసిల్లుడల్లగా ఒక దార ఎర్రగా ప్రవశిస్తూనే ఉంది. మొన్నటిదాకా అదేంటి అనేది పెద్ద మిస్టరీగా మారిపోయింది. అయితే శాస్త్రవేత్తలు దాన్ని గుట్టురట్టు చేశారు. ఆ రక్తపు మంచు వెనుకున్న రహస్యాన్ని ప్రపంచానికి అందించారు. మరి అదేంటో మరి మీరే చూడండి. మంచు పర్వతంతో నిండిన ఖండం అంటార్కిటికా ఖండం. అంతటి భయంకరమైన చలిని గలి ఉన్న ఆ ఖండంలో ఒక ప్రదేశం శాస్త్రవేత్తలను ఇంకా షాకింగ్ అయ్యేలా చేసింది. గడ్డ కుట్టకపోయినా మంచు ఖండలో ఎర్రని రక్త జలపాతాలు పారుతూ ఉన్న చిన్న నదిని చూశారు. ఎటువంటి ద్రవమైన గడ్డ కట్టుకుపోయే చలి ఉన్న ప్రాంతంలో ఎర్రని ద్రవం దారల జలపాతంలా కారడం తింటే ఎవరైనా భయం చోటు చేసుకుంటుంది. దీనికి ద్రవం కాదు నీరు అని తేల్చుకున్నారు. ఆ నోటికి నీటికి ఎర్ర రంగు ఎలా వస్తుంది, ఆ నీరు ఎందుకు గడ్డ కట్టకుండా పారుతుంది అనే విషయాలపై మరికొన్ని పరిశోధనలు జరిపారు. అలాంటి మంచు ఖండంలోని రక్తపు జలపాతం ఇప్పటికే దృశ్యపరంగాను సైన్స్ పరంగాను ఒక ఆశ్చర్యకరమైన మర్మమైన విషయంగా మిగిలిపోయింది. మరి శాస్త్రవేత్తలు మరికొన్ని పరిశోధనలు చేసి ఆ మర్మమైనని తేల్చుకోవడానికి ఆశించారు. ఆశిద్దాం. ఇక్కడి రాళ్ళు పిల్లల్ని పెడతాయట తెలుసా? నమ్మలేని రహస్యాలు. ఆ శ్రీరాముడి పాదం తగిలి రాయి అలస్యంగా మారిందని రామాయణం ద్వారా తెలుసుకున్నాం. ఆ సన్నివేశాన్ని సినిమాల్లో చూసి ఔరా అంటూ ఆశ్చర్యపోయాం. అయితే అవి పురాణాలు కాబట్టి నిజంగా ఆ కాలంలో అలా జరిగి ఉందా లేదా అన్న వాదనలు వినిపిస్తూ ఉంటాయి. అయితే నేటి కలికాలంలో కూడా పెరిగే రాళ్ళున్నాయని అవి పిల్లల్ని కూడా పెడతాయని తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఎలా ఉంటాం.
చెప్పండి. కానీ ఇది నిజం. మరి ఇంతకీ ఆ వింతరాళ్ళు ఎక్కడ ఉన్నాయో, వాటి వెనుక దాగున్న రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెరిగే రాళ్ళు ఏమిటి? రాళ్ళు పెరగడమా? ఇదేమైనా మాయాబజార్ సినిమాలో రాళ్ళు ఎగరడం పెరగడానికి భలే వాళ్ళు అని తీసుకోపారేయకండి. ఇది నిజం. అంతేకాదు, ఈ రాళ్ళు కేవలం కదలడం పెరగడం మాత్రమే కాదు, పిల్లల్ని కూడా పెడతాయి. మరి ఈ వింతరాళ్ళు ఉన్న ప్రాంతం ఎక్కడుందో తెలుసా? ఈ ఎదిగే రాళ్ళు గురించి వింటుంటే తప్పకుండా ఇది మాయే అనే భావన ఏర్పడుతుంది కదూ. అయితే దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. అది తెలుసుకోవాలంటే ముందుగా యూరోప్లోని రోమనియాలో ఎదిగే రాళ్ళు గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. నిజానికి రాళ్లకు ప్రాణం ఉండదు. ఎక్కడ వేసిన గంగోలి అక్కడే ఉన్నట్లు, ఎక్కడ పడేసిన రాయి అక్కడే కదలకుండా పడుతుంది. అయితే ఈ రోమియోలోని రాళ్ళు మాత్రం ఏకంగా జీవిస్తాయని చెప్పుకోవాలి. అంతేకాదండోయ్, ఈ రాళ్ళు చుట్టూ చిన్న వలయువుగా మరికొన్ని రాళ్ళు పెరుగుతాయి. వాటిని ఆ రాళ్లకు పుట్టిన పిల్లలు అంటారు. నిజానికి ఈ రోమియోలోని రాళ్ళు ఎదగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి. ఇవి వేసవి కాలంలో సాధారణ రాళ్ళుగానే కనిపిస్తాయి, కానీ వర్షాకాలం వచ్చేసరికి క్రమేణా వీటిలో ఎదుగుదల ప్రారంభమవుతుంది. ఇందుకు కారణం ఆ రాళ్ళల్లో ఉండే కాల్షియం కార్బోనేట్, సోడియం సిల్కేట్, అక్కడ ఉండే రాళ్ళల్లో అవి చాలా ఎక్కువగా పరిణాల్లో ఉండాలి. అందువల్ల వర్షం పడగానే కెమికల్ చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి. దీంతో ఏర్పడే ఒత్తిడి వల్ల రాళ్ళు క్రమేణా ఎదుగుతాయి. ఇంతటి వర్షాకాలంలో ఎదుగుతూ పిల్లల్ని పెట్టే రాళ్ళని రహస్యం మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకర విషయాలు, అద్భుతాలు, నమ్మలేని మిస్టోరియస్ కలిగిన విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. మీరు చేయవలసింది ఒక్కటే, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, పక్కనున్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి మరందరికీ ఈ సమాచారాన్ని తెలియజేయండి.